ఎవరైనా ఆర్టిస్ట్లు మీకు కూడా అలాంటి ఆఫర్లు ఏమైనా ఇచ్చారా సార్, ఛాన్స్ ఇవ్వండి సార్ కావాలంటే మీతో? ఇంకోటి ఇచ్చాను, ఇంకోటి అది ఇది ఇంకోటి అది మీకు ఆల్రెడీ చెప్పాను ఎవరి ఛానల్లో. ఫేస్బుక్లో ఒక అమ్మాయి నా మిడ్ నైట్ చాటింగ్ వచ్చింది, సో ఐ వాంటెడ్ టు లెర్న్ ఫిల్మ్, నాకు ఫిల్మ్ స్కూల్ ఉంది కాబట్టి గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ కమ్ లెవెన్ అని చెప్పాను. నేను రెండు మూడు ఫోటోగ్రాఫ్లు పంపించి ఎలాగ ఉంటావు అండ్ బికాజ్ అనవసరంగా వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి కట్టమని రమ్మని అన్నామనుకో, అది మరీ బాగా పొట్టిగా ఉన్నా బాగోపోయినా ఏదో విధంగా చెప్పి కన్విన్స్ చేసి వద్దని చెప్తాను. ఐఎమ్ ద ఓన్లీ గై హూ సేస్ దట్. డైరెక్షన్ కోర్స్ కూడా ఇఫ్ యు ఆర్ వెరీ ప్యాషనెట్ దెన్ డూ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్, తర్వాత డబ్బులు కట్టేస్తే దట్ విల్ బి రిగ్రెటింగ్. నాకేం అర్థం అవ్వట్లేదు, వైజాగ్లో కూడా బాబా భయం వేస్తుందండి డైరెక్షన్ అనేటప్పటికి నేను యాక్టర్ అయిపోతానండి. ఏమి పొట్టుగా ఉన్నామంటే వైజాగ్లో కూడా చెప్తున్నాను, జూనియర్ ఇంటర్ పొట్టుకోలేడా ఆ టైంలో మాట్లాడాడు. జూనియర్ ఇంటర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను కూడా నాలెడ్జ్ ఏంటి, అతను భరతనాట్యం ఇన్ని పెట్టుకుని అతనితో అతను ఎన్టీ రామారావు గారు మనవడు అతను అతనితో నువ్వు ఎలా పోల్చుకుంటావు అని చెప్పి, ప్లస్ నీకంటే హైట్ అతను, పోనీ అతనికంటే నువ్వు హైట్ ఉన్నా కూడా అనొచ్చు, అందుకని అందంగానే ఉంటాడు వైజాగ్లో కూడా వాడికి. ఇంకా ఎంత కన్విన్స్ చేసినా చేయకపోతే హిస్ ఫాదర్ సెడ్ నా గురించి డైరెక్షన్ నేర్పండి, వాడి గురించి యాక్టింగ్ నేర్పండి, రెండు ఫీజులు కట్టారు నాకు 7 lakhs. ఆ 7 lakhs వదిలేండి, ఒక దానికి 50% కట్టండి అని నేను మంచి మనసుతో చెప్పి యూ ఫర్ ఓన్లీ 4 lakhs 80 ఎంత కట్టమని చెప్పాను. యూ అండర్స్టాండ్ దట్?